బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై హైకోర్టు తీర్పుపై పాక్షికంగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది. పేర్లలో కూడా మతం ఉంటుందని, దాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది సుప్రీం. అయితే హిజాబ్ ధరించే ముస్లిం యువతులకు ఆ హక్కు ఉంటుందంటూ తెలియజేసింది. దీనిపై మరింత సమాచారాన్ని తెలంగాణ జీపీటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. చెప్పండి ఆసిఫ్. రజత, హిజాబ్ కు సంబంధించి అనుకూలంగా తీర్పు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే హిజాబ్ పై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేక ఆందోళనలు, అదేవిధంగా అనేక ఉద్రిక్తమైన పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో హిజాబ్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా హిజాబ్ పై వివాదం అనేది దాదాపు ముగిసినట్టుగా చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లో హిజాబ్ ధరించొద్దని కూడా కొన్ని పాఠశాలలు కావచ్చు, కొన్ని ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అనేక మంది న్యాయస్థానాలు ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. హిజాబ్ ధరించడం అనేది ఒక సాంప్రదాయంగా కొంతమంది న్యాయస్థానాలకు ఆశ్రయించడం, హిజాబ్ ను వ్యతిరేకించడానికి కొంతమంది న్యాయస్థానం ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు హిజాబ్ ధరించాలని స్పష్టంగా సంచలన తీర్పు మాత్రం ఇవాళ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిజాబ్ ధరించేందుకు ముస్లిం యువతులకు అనుమతి ఇస్తూ ఇవాళ తీర్పు కూడా రావడం జరిగింది. అయితే ముంబై హైకోర్టు గతంలో హిజాబ్ కు సంబంధించి ముంబై హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తీర్పుపై ఇవాళ సుప్రీంకోర్టు పాక్షికంగా సుప్రీంకోర్టు స్టే కూడా విధించిన పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు హిజాబ్ కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొంత విషయాలను కూడా స్పష్టం చేయడం జరిగింది. పేర్లలో కూడా మతం ఉంటుంది, దాన్ని ఎలా తొలగిస్తారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు హిజాబ్ కు సంబంధించిన వివాదం, గత కొంతకాలం జరుగుతున్న వివాదంపై తొలగినట్టు కూడా తెలుస్తుంది. అయితే హిజాబ్ ధరించడం అనేది అనుకూలంగా, హిజాబ్ కు సంబంధించి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముస్లింలకు సంబంధించిన యువతులు, మహిళలు హిజాబ్ ధరించి కార్యాలయాలు కావచ్చు, పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో వీటికి సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది, ఆందోళన కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలన హిజాబ్ కు సంబంధించి ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. రజిత, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.